దేవునికి స్తోత్రము కలుగునుగాక. సజీవమైన వాక్యము దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకుము. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆనాడు ప్రభా దానియేలుకి ఏ విధంగా అయితే మీరు తోడుగా నీడగా ఉండి ప్రతి విషయంలో మీరు ధైర్యాన్నిచ్చి ముందుకు కొనసాగించారో, ఇదిగో ప్రభా ఈరోజు మా జీవితాల్లో కూడా అట్టి ధైర్యమును మాకు దయచేయండి. వేటి కొరకైతే చింతిస్తున్నారో, వేటి కొరకైతే బాధపడుతున్నారో ప్రభా, ఏ కార్యక్రమము చేయాలన్నా భయపడుతూ ఉన్నారేమో ప్రభా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో వారి కార్యకలాపాలకు తండ్రి ఇదిగో నాయన నీ నామంలో నీ చిత్తములో తండ్రి జరిగించి, ఇదిగో ప్రభా వారికి ధైర్యమును అనుగ్రహించి నీ మీద ఆధారపడే జీవితం మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.